సందేహాలు ఉన్నాయి. సరే, ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే ఒక్కసారి పరిశీలించండి. యా అవును, ఎంపీ అభ్యర్థుల్లో చిన్నీని పెట్టారు, ఇంకా అది తెలిసిందే. వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తర్వాత రామ్మోహన్ నాయుడు. మీరు మొదటి రోజు మొదట్లో నన్ను అడిగినట్టు దాన్ని ఏం రిస్క్ తీసుకోలేదు, భరత్కి ఇచ్చేశారు. సో గంట దాంట్లో అది కూడా ఒకటి ఉండింది కదా, బీజేపీకి ఇవ్వలేదు. అది కూడా నోట్ డౌన్ యువర్ దిస్ పాయింట్ అన్నట్టుగా, భీమిలీ విశాఖపట్నం బీజేపీకి ఇవ్వకపోవటం, అమలాపురం ప్రకటించారు. అమలాపురం మీద వీళ్ళు కొంచెం హోప్స్ ఎక్కువ, పవన్ కళ్యాణ్ వాళ్ళు అక్కడ పనిచేస్తుంది అని. అంటే ఎస్సీ ఇతర క్యాష్ అలా చూసినప్పుడు ఆ కాంబినేషన్ అక్కడ వస్తుందని. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఇచ్చారు కాబట్టి కొంతమంది దాని మీద హోప్ పెట్టుకున్నారు, కానీ అది ఇంకేం లేనట్టే. ఈ భరత్ విషయంలో కూడా భీములు కొద్దిగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళ అడ్డ అది, భరత్ అడ్డ. ఎందుకంటే గీతం యూనివర్సిటీస్ ఇవన్నీ మూర్తి గారి దగ్గర నుంచి కూడా వాళ్ళ అడ్డ, వాళ్ళు కూడా గంటా గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈయన ఇస్తే ఆయనకి ప్లస్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఇందులో లేకపోయినా చివరి పెనాల్టిమేట్ అంటారే, లాస్ట్ బట్ లీస్ట్, ఆ లిస్ట్లో ఉండే ఛాన్స్ ఉంది. బీజేపీ కనుక విశాఖ ఇచ్చి ఉంటే అప్పుడు భరత్ను మళ్ళీ రిహాబిలిటేట్ చేయడానికి భీమిలీ వస్తాడు అనేది లెక్క. ఇప్పుడు అది అవసరం లేదు కాబట్టి భీమిలీ సీట్ కోసం జనసేనని కొంత ఒప్పించి వాళ్ళు అక్కడ చేయొచ్చు. అప్పుడు గంట జనసేన నుంచి ఏం చేయొచ్చు, జనసేన తరఫున జనసేన కోటాలో కూడా చేయొచ్చు. సో ఆయన ఛాన్స్ ఉన్నట్టే లెక్క. ఓకే, తగ్గలేదు, తగ్గి ఉంటే చీపురుపల్లి ఇచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ లిస్టులో చీపురుపల్లి అని ఇచ్చి ఉండేది, దాన్ని ఆయన ఆపగలిగాడు అంతవరకు తన ఒత్తిడితో. ఇంకా తర్వాత వీళ్ళల్లో సార్ భరత్ పరిస్థితి ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది ఈసారి విశాఖలోని, ఎందుకంటే అక్కడ నుంచి జేడీ లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తారట. ఆయన పోటీగానే ఉంటుంది, అది అప్పుడు సహజంగా జేడీకి ఓట్లు వస్తాయి బాగా. పోయినసారి కూడా 3 లక్షల ఓట్లు వచ్చాయి జనసేన చేసినప్పుడు కూడా. కాబట్టి అక్కడ అది వైసీపీ వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది, ఎందుకంటే అపోజిషన్ ఓటు భారీగా చీలిపోతుంది. అవును, ప్లస్ తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక అభ్యర్థిని పెడతారు, ఎవరో నోన్ ఫేస్ని పెడతారు. నిజానికి షర్మిల కూడా చేయాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలా మల్టిపుల్ స్ప్లిట్స్ వస్తే అప్పుడు అది కొంచెం వైసీపీకి కూడా ఉపయోగం అవుతుంది, అపోజిషన్ ఓటు అంతగా చీలిపోతే. శ్రీకాకుళంలో అది ఉండదు కానీ. సార్ ఇప్పుడు అనౌన్స్ చేసిన ఈ 13 మంది